తిప్పించేదానికి ఇద్దరు మంత్రులు 20 సమయం అయినా మౌనంగా ఉన్నా నా స్థానంలో నేనే నిల్చుని గాంధీగిరి పద్ధతుల్లో ఆ యొక్క ప్లే కార్డ్ ని పట్టు కూర్చున్నా. దాదాపు 4 గంటల పట్టుకుని నిల్చుకున్నా. 4 గంటల పాటు కనీసం నేను కూర్చొని కూడా కూర్చోలా. ఉదయం 9 గంటలకి సభ ప్రారంభమైంది, 10:30 దాకా జరిగింది, 12:20 ప్రారంభమైంది, ఇప్పుడు దాకా జరిగింది. దాదాపుగా ఈ 4 గంటల పాటు కూడా నేను ఆ యొక్క ప్లేకార్డు చెతబట్టుకుని నిల్చుని నిరసన తెలియజేస్తూ ఉన్నా. ఈ లోపల తెలుగుదేశం పార్టీ శాసనసభ సస్పెన్షన్ పూర్తయింది. అయిన తర్వాత నా కార్డు అలాగే పట్టుకుని ఉన్నా. ఇద్దరు శాసనసభ్యులు వచ్చి ఆ యొక్క హడావుడ్డోని సరిగ్గా గమనించాల. ఇద్దరు వర్కరాని ఇటు నేను పట్టుకో ఉంటే వచ్చే పేపర్ లాగి నేరుగా స్పీకర్ గారిని అడిగాం, స్పీకర్ గారు ఏంది దౌర్జన్యం, ఏంది దుర్మార్గం, ఏంది దాదాగిరి, సభలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, స్పీకర్ గంభీర్ ఉన్నారు, మీ అందరి సమక్షంలో నేను గాంధీగిరి పద్ధతుల్లో నా రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల మీద ప్లేకార్డు చేత పట్టుకుంటే చించి వేస్తారా, లాక్కుంటారా, ఏమిటి దాదాగిరి అని చెప్పారు. నాకు సమాధానం చెప్పాల్సిన స్పీకర్ గారు శాసనసభ సాక్షిగా ఎక్కడ సాంప్రదాయాలు నాకు తెలియదు, నన్ను సైతం ఈ యొక్క సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేయడం ఎంత బాధాకరం. ఆఖరికి నా చెప్పులు నా సీట్ దగ్గర ఉన్నాయి, నేను స్పీకర్ గారి పోడియం దగ్గర ఉన్నా. మాస్టర్స్ వచ్చి లాగుతూ ఉంటే అయ్యా నా సీట్ దగ్గర చెప్పులు ఉన్నాయి, ఆ చెప్పులు వేసుకొని పోదామన్నా కూడా తోసుకుంటూ బయట తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తారు పాపం మాస్టర్స్ ని నేను తప్పు పట్టుకున్నా. వాళ్ళంటే గౌరవం ఉంది. తర్వాత అటెండర్ వచ్చి నా చెప్పు తిప్పడం జరిగింది. రన్నింగ్ కామెంట్ లాగా నా చుట్టూ ఉండే మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టారీతిగా బండ బూతులతో తిట్టే పని, ఇది ఎక్కడ న్యాయం అడుగుతూ ఉన్నా. నా గురించి మాట్లాడిన మంత్రులారా ఎమ్మెల్యేలారా అసెంబ్లీలో 10 నిమిషాలు సమయం ఇవ్వండి, మైకు నేనేంటో చూపిస్తా. శాసనసభలో మైకి ఇవ్వకుండా దుర్మార్గంగా అధికార మదంతో నా గొంతు నొక్కి రాక్షసానందం పొందాలనుకుంటారు. నన్ను మీరు శాసనసభ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి ఈ ప్రభుత్వాన్ని శాశ్వతంగా డిస్మిస్ చేస్తారని చెప్పని కూడా చాలా నమ్మకంగా స్పష్టంగా చెప్తూ ఆ రోజు తొందరలో ఉందని చెప్తూ ఉన్నా. నేను అడిగిన దాంట్లో తప్ప ఏదైనా ఉందా? నేను ఏదైనా వ్యక్తిగతంగా ఎవరి మీద దోషణలు చేశానా? ప్రజా సమస్యను ప్రస్తావించా? తప్ప ఓ శాసనసభ్యుడిగా ప్రజలందరినీ కోరుతూ ఉన్నా, అమ్మా నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఓ శాసనసభ్యుడిగా మీరు నన్ను గెలిపించినప్పుడు నేను ఆ ప్రజా సమస్యల పరిష్కార విషయంలో రాజీ లేని ప్రయత్నాలు చేయాలి. 4 ఏళ్లు చేశా, కొన్ని చేయగలిగినా చాలా వరకు చేయలేకపోయినా ఈరోజు అధికార పక్షానికి దూరంగా జరిగిన శాసనసభ్యుడిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంటా. మీ అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క రాష్ట్ర శాసనసభలో ఈరోజు జరిగినటువంటి దుర్మార్గాన్ని నా పట్ల ప్రభుత్వం వహించిన తీరుని పట్లాది ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని కోరుతున్నాను.